నెక్స్ట్ అభ్యసన టాపిక్లో భాగంగా అభ్యసన సిద్ధాంతాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం అభ్యసన సిద్ధాంతాలు ముఖ్యంగా మూడు రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి ఒకటి ప్రవర్తనవాద సిద్ధాంతాలు ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా వీటినే సంసర్గవాద సిద్ధాంతాలని కూడా అంటాం ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాల ప్రకారంగా ఈ అభ్యసన అనేది ఎలా జరుగుతుందంటే జీవి ప్రవర్తనలో మౌలికమైనటువంటి మార్పులు రావడాన్ని అభ్యసనమని ఈ ప్రవర్తనవాద సిద్ధాంతకర్తలు చెప్తారు అంటే ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు అంటే ప్రవర్తనవాద సిద్ధాంతాలు సంబంధించి ఎవరెవరు ప్రయోగాలు చేశారు ఎవరెవరు మనకి అభ్యసన సిద్ధాంతాలు ఇచ్చారు అంటే ఒకటి యత్నదోష సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి తారండైక్ శాస్త్రీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి పావులవ్ మరియు ఆపరేట్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి స్కిన్నర్ వీళ్ళని మనం ప్రవర్తనవాద సిద్ధాంతకర్తలు అని అంట అంటే వీళ్ళు ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని ఇచ్చారు రెండోది గెస్టాల్ట్ సిద్ధాంతం గెస్టాల్ట్ సిద్ధాంతం దీన్ని సంజ్ఞానాత్మక సిద్ధాంతం అని కూడా అంటాం గెస్టాల్డ్ వాదులలో గెస్టాల్ట్ వాదులు ఎవరు అంటే కోఫ్కా ఉల్ఫ్ గ్యాంగ్ అంటే ఉల్ఫ్గా కోఫ్కా మనకి వర్త్మియర్ ఉల్ఫ్ గ్యాంగ్ కోహిలర్ అనేటటువంటి వాళ్ళను మనం గెస్టాల్ట్ వాదులు అంటాం గెస్టాల్ట్ వాదులు అంటాం అంటే గెస్టాల్ట్ వాదులు యొక్క వాదన ప్రకారంగా అభ్యసన అనేది అభ్యసన అనేది మన ఆలోచన వలన మరియు అకస్మాత్తుగా మనలో కలిగినటువంటి మనలో కలిగినటువంటి ఆలోచన వలన ఈ యొక్క అభ్యసనం అనేది జరుగుతుంది అంటే ప్రవర్తనలో మార్పు అభ్యసనం కాదు అభ్యసనం కాదు ఆలోచన వల్ల అభ్యసనం జరుగుతుందని చెప్తారు అలాగే నిర్మాణాత్మక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం మాత్రం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రవర్తనవాద సిద్ధాంతాలు గెస్టాల్ సిద్ధాంతాలు ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే అమెరికాకు చెందినటువంటి తార్ డైక్ అమెరికాకు చెందిన తార్ డైక్ అమెరికాకు చెందిన తారన్ డైక్ ఈయన పిల్లి మీద ప్రయోగం చేసి అనేక సార్లు యత్నాలు అంటే ప్రయత్నాలు చేయడం వలన దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే యత్న దోష సిద్ధాంతం అంటే అనేక సార్లు ప్రయత్నాలు చేయడం వలన అనేక సార్లు ప్రయత్నాలు చేయడం వలన దోషాల సంఖ్య తగ్గి దోషాల సంఖ్య తగ్గి అభ్యసన సామర్థ్యం అనేది పెరుగుతుంది అని తను పిల్లి మీద చేసినటువంటి ప్రయోగం ద్వారా మనకు అందించడం జరిగింది ఈ ఎంతో సిద్ధాంతాన్ని ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు మరి ఆ విధంగా కూడా వీటికి ప ఇంకా పేర్లు ఉన్నాయి వాటిని కూడా మనం నేర్చుకోవాలి ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటే స్టిమ్యులెస్ రెస్పాన్స్ సిద్ధాంతం అని కూడా అంటారు అంతేకాకుండా బంధ సిద్ధాంతం అని కూడా అంటారు బంధ సిద్ధాంతం అని కూడా అంటారు సంధాన సిద్ధాంతం అని కూడా అంటారు సంధాన సిద్ధాంతం అని కూడా అంటారు మరి ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటే ఇక్కడ స్టిమ్యులెస్ స్టిమ్యులస్ ఏంటిది అంటే ఆ పిల్లికి అందేటటువంటి ఆహారం ఆ పిల్లికి అందేటటువంటి ఆహారం అంటే తను పిల్లి మీద చేసినటువంటి ప్రయోగంలో ఒక బాక్స్ని తను ఏర్పాటు చేశాడు దాని తోరండ యొక్క బాక్స్ అని అంటారు పజిల్ బాక్స్ అని అంటారు ఆ పజిల్ బాక్స్లో పిల్లిని బంధిస్తాడు పిల్లిని బంధించి ఆ బాక్స్కి బయట అంటే పిల్లి లోపల ఉంటుంది బాక్స్ లోపల ఉంటుంది బాక్స్ బయట ఆహారాన్ని ఉంచుతాడు ఆ ఆహారం అందుకోవడం కోసం పిల్లి ఆ లోపలనే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు అనుకోకుండా దాని కాలు దానిలో లోపల బాక్స్లో ఉన్నటువంటి మీట మీద పడుతుంది మీట ప్రెస్ అయ్యి డోర్ ఓపెన్ అవుతుంది పిల్లి బయటకు వచ్చి ఆహారాన్ని తింటుంది అంటే ఇక్కడ ఆ పిల్లి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం అనేది దేనికోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఆహారం కోసం అంటే దానికి స్టిమ్యులస్ కనబడుతుంది స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అనేది ఉంది ఆ ఉద్దీపన కోసం అది ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నాలనే ప్రతిస్పందన అంట అంటే అది రెస్పాండ్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఉద్దీపన అనేది స్ట్రాంగ్గా ఉంటే అంటే స్టిములస్ అనేది స్ట్రాంగ్గా ఉంటే రెస్పాండ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే మనలో ఒక వస్తువు కావాలనేటటువంటి కోరిక ఆ వస్తువు యొక్క అవసరం అనేది ఉంటే మనం రెస్పాండ్ కూడా దానికి తగ్గట్టే ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్లలు పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటారు పరీక్షలకి ఎప్పుడు బాగా ప్రిపేర్ అవుతారు ఎప్పుడు రాత్రింబౌలు చదువుతారు అసలు ఎక్కడ కూడా టైం పాస్ చేయకుండా చదువుతారు అంటే ఎప్పుడైతే పరీక్షలు దగ్గరకు వస్తాయో అంటే పరీక్షలు దగ్గరకు రావడం అనేది వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఉద్దీపన దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రతిస్పందన కూడా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ ప్రతిస్పందన కూడా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు అనేక రకాలుగా ప్రతిస్పందిస్తారు అంటే ప్రయత్నాలు చేస్తారు అంటే ఇక్కడ తారండం చెప్తున్నాడంటే అక్కడ ఆహారం ఉండడం వలన దానికి ఆకలిగా ఉండడం వల్ల ప్రయత్నాలు చేస్తుంది ఆహారం తిన్నది అది తిన్న తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ఎక్కువ చెయ్యదు ఎందుకు దానికి ఆ ఉద్దీపన అవసరం లేదు అక్కడ స్టెములస్లో స్ట్రాంగ్నెస్ కనిపించట్లేదు ఆహారం తిన్న తర్వాత ఆకలి లేదు కాబట్టి అది ప్రయత్నాలు చేయదు మళ్ళీ ఆహారం కావాలన్నప్పుడు అది ప్రయత్నాలు చేస్తుంది మళ్ళీ తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు మళ్ళీ మీట మీద దాని కాలుబడి మళ్ళీ ఓపెన్ ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు తక్కువ సమయంలోనే అది మీట మీద కాలేస్తుంది తక్కువ సమయంలోనే మీట మీద కాలేస్తుంది ఎందుకంటే మనం అనేక రకాలైన ప్రయత్నాలు చేసినప్పుడు మనం ఎక్కువ ప్రయత్నాలు చేయని అవసరం లేకుండానే దోషాలను తగ్గించుకొని తక్కువ ప్రయత్నాల్లోనే మనం అభ్యసన చేయగలుగుతాం అభ్యసన చేయగలుగుతాం అంటే మొట్టమొదటిసారి అభ్యసనం చేసినప్పుడు ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఒకసారి అభ్యసన చేయాల్సిన అవసరం వస్తే తక్కువ ప్రయత్నాల్లోనే ఆ అభ్యసనం చేస్తాం అంటే ఇక్కడ తోరండేకి ఏం చేస్తాడు అంటే ఏం చెప్తాడు అంటే ఇక్కడ మనం ఈ సైకిల్ తొక్కడం కానివ్వండి టైప్ నేర్చుకోవడం కానివ్వండి డ్రైవింగ్ కానివ్వండి ఈత కొట్టడం కానివ్వండి ఇలాంటి వాటిలో అంటే నైపుణ్యవంతమైనటువంటి అభ్యసన చెయ్యడానికి యత్నదోష పద్ధతి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తాడు అంటే మనం ఇక్కడ సైకిల్ తొక్కడం అనేటటువంటి దానిలో మనం అనేక సార్లు ఫస్ట్ మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు చాలా సార్లు కింద పడతాం తర్వాత తర్వాత కింద పడడం అనేటటువంటి వాటి సంఖ్య తగ్గుతుంది కింద పడడం అనేది తగ్గుతుంది తక్కువ సమయంలోనే మన సైకిల్ నేర్చుకుంటాం అంటే మన ప్రయత్నాలు పెరిగే కొంది ప్రాక్టీస్ అనేది పెరిగే కొంది దోషాల సంఖ్య పెరిగి అభ్యసనం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటటువంటి సూత్రం ఆధారంగా ఈ ఎత్నదోష పద్ధతి ఉంటుందని చెప్తాడు అయితే మరి ఇక్కడ మనం పిల్లలకి మరి ఏం నేర్పించాలి ఎత్నదోష పద్ధతి ద్వారా ఏమి నేర్పించాలి ఏమి నేర్పించాలి అంటే అంతే పిల్లలకి ఏదైనా సరే చిన్న పిల్లలకి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా ఒక పోయం కానీ ఒక రైమ్ కానీ ఒక పాట కానీ ఏదైనా ఒక అంశాన్ని వాళ్ళకి పదే పదే సార్లు ఆ పని చేస్తూ ఉంచాలి అంటే వాళ్ళు పదే పదే సార్లు వాళ్ళకి ఆ పని చేయడంలో అభ్యసనం ఇవ్వాలి అభ్యాసం చేయించాలి పదే పదే సార్లు ఒక పని చేయడం వలన వాళ్ళు తప్పులు చేసే సంఖ్య తగ్గి దాంట్లో సమర్థవంతంగా ఆ పని చేయగలుగుతారు ఇది యత్నదోష పద్ధతిలో మనం తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని ఎందుకంటారంటే ఉద్దీపన అనేది స్ట్రాంగ్గా ఉంటే ప్రతిస్పందన అనేది కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అంటే పిల్లలకి మనం నువ్వు ఈరోజు అంటే రేపు నువ్వు చక్కగా పోయి చదువుకొని వస్తే చాక్లెట్ ఇస్తాను అంటే పిల్లడికి చాక్లెట్ కావాలి చాక్లెట్ అనేది వాడు ఎదురుగా ఉన్నటువంటి స్టిములెస్ దానికి తగ్గట్టు వాడు చదువుతాడు దానికి తగ్గట్టు వాడు చదువుతాడు దీని బంధ సిద్ధాంతం అని కూడా అంటారు బంధ సిద్ధాంతం అని ఎందుకంటారంటే ప్రేరణ ప్రతిస్పందన మధ్య ప్రేరణ ప్రతిస్పందన మధ్య ప్రతి స్పందన మధ్య దృఢమైన బంధం ఏర్పడి దృఢమైన బంధం ఏర్పడి జీవి ప్రవర్తనలో మౌలికమైనటువంటి మార్పులు సంభవిస్తాయి ఈ మౌలికమైనటువంటి మార్పులనే అభ్యసనం అని తారణైక్ అంటారు చూడండి అంటే ప్రేరణ ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడి ఆ జీవి ప్రవర్తనలో మౌలికమైనటువంటి మార్పులు ఏర్పడతాయి సంభవిస్తాయి ఆ మార్పుల్నే అభ్యసనం అని తారండి అంటాడు అందుకని దీన్ని బంధ సిద్ధాంతం అని అంటారు అందుకని దీన్ని బంధ సిద్ధాంతం అని అంటారు అలాగే సంధాన సిద్ధాంతం ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం ఏర్పరచడం ద్వారా అంతేకాకుండా ప్రేరణ ప్ర ప్రేరణ మరియు ప్రతిస్పందనల మధ్య సంధానం ఏర్పరచడం ద్వారా అభ్యసనం అనేది సమర్థవంతంగా ఉంటుంది అభ్యసనం అనేది సమర్థవంతంగా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు మనకి యత సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన తారండే ప్రతిపాదించారు దాన్ని మనం ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతమని బంధ అని సంధాన సిద్ధాంతం అని కూడా పిలుస్తాం